ఎప్పుడు చెప్పాడు గుర్తుందా? మొన్న చెప్పాడు, మొన్న ఏ వారం? మంగళవారం. మొన్ననే చెప్పింది. నేను మొన్న చెప్పగానే అనుకున్నా వారంలో చెబుతానంటే వారానికి మళ్ళీ మంగళవారం వస్తుంది కదా. ఇదేంటి ఉత్తర కుమారుడు మంగళవారం అని మళ్ళీ వారం అని ఉంటాడు, మళ్ళీ వారం అంటే మంగళవారం వస్తుంది. ఈ బడుద్దాయికి వెదవకి ఈ చిన్న ఫోర్ట్ ఉండి గడి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెరిచినటువంటి పుస్తకం లాంటాడు. ఈడి బాబు తుప్పునాయుడు గారు సోనియా గాంధీ కలిసి 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి కోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టి మేనేజ్ చేసి సిబిఐ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని ఆపలేక చతికిల పడి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి పరిస్థితికి ఈడి తండ్రి ఫోర్ట్ 210 గడి తండ్రి 420 గడి వచ్చాడు. వాడే ఏమీ పేకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బ్రోకర్ బతుకు బతుకుతున్నాడు. 100 కోట్లు అని 16 నెలలు జైల్లో పెట్టిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్మలా. ఈడో ఫేక్ గాడు, ఈ 210 గాడు, ఈడో ఫేక్. వీడికి అడ్రస్ లేదు, బయోడేటా లేదు, వీడు ఎవడో ఎవడో ఆడికి తెలియదు కరెక్ట్గా. అటువంటి ఫేక్ గాడి చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? వీడు మంగళవారం కబుర్లు కాకపోతే కరెక్ట్గా మంగళవారం మొన్నే చెప్పాడు, మొన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గురించి వారం రోజుల్లో బయట పెడతాడంట. ఏం మొన్న పెడితే ముహూర్తం అడ్డు వచ్చిందా? మంగళవారం అడ్డు వచ్చిందా? ఈ మంగళవారం గడికి ఉత్తమ్ కుమారుడికి, ఉత్తర కుమారుడికి మళ్ళీ వారానికి మంగళవారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు బాబే ఏం పీకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటానికి దిగజారాడు. ఇంకా ఈడిదే ఉంది, 210 గాడు ఫుట్బాల్ లాగా ఎగురుతాడు. లోకేష్ అంటుండ్రు ఇండస్ట్రీస్ అసలు రాష్ట్రానికి రావడం లేదు. జగన్ తెలివితేటలు కూడా 10th పాస్ డిగ్రీ ఫెయిల్ అంట. తెలివితేటలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రామలింగరాజు గారు చదివితే చదువుకోలేదు, ఆయన ఫీజులు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో టీచర్లను పెట్టి ఆయన తండ్రి ఏమో ట్యూషన్ తెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం 10th క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు. వీడు మంగళగిరిలో గెలవలేనటువంటి సుంట ఈ లోకేష్. వీడి డేటా లేదు, బయోడేటా లేదు, అడ్రస్ లేని నా కొడుకు వీడు. కాబట్టి ముందు అతను నిరూపించుకోమానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం. ఈ చవటకే కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ ఫేక్, ఈ 420 కొడుకు 210 గాడికి అంత సీన్ లేదు. ఎన్టీ రామారావు వారసులు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు వారసులు వేరే ఉన్నారు. ఎన్టీ రామారావు వారసులు బయటకు వచ్చిన రోజు ఈడి 210 గాడు, ఈ పప్పు గాడు దేనికి పనికి వస్తాడండి? నాలుగు తీసుకుంటా పనికి వస్తాడా? ఈయన తన్ని తరిమేరు ఆ పార్టీలోంచి. ఈడు దేనికి పనికి వస్తాడు ఆ పార్టీలో? ఈడు ఒక గుది బండ కదా, ఈడు పనికి మాలిన చౌట కదా, ఈడు ఒక దద్దమ్మ కదా. ఒక ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి పార్టీకి నాయకుడు ఏంటి? 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలంటే ఈడే ఎమ్మెల్యేకి గెలిపలేడా? అటువంటి సొంత పార్టీకి వారసుడా? చంద్రబాబు నాయుడు రోజు ఎక్కి ఏడుతాడు. ఈడు మొహం చూసుకుని, ఈడు మాటలు, ఈడు ఈడు ఫేసు, ఈడు గెటప్, ఈడు బిల్డప్, ఈడు ఇటువంటి నిష్టదరిద్రుడు ఎవడన్నా కొడుకు కావాలని కోరుకుంటాడండి? శత్రువు అన్నా అడుగుతాడా ఇటువంటి కొడుకు? ఇప్పుడు మీకు ఎవడకన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలా, లోకేష్ లాంటి కొడుకు కావాలంటే ఈ రాష్ట్రంలో ఎవరేం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలని చెబుతారు. ఇటువంటి సన్నాజి ఎవడన్నా అడుగుతాడా? ఆ పార్టీ అంతా ఏడుతున్నారు. ఈడు చంద్రబాబు గారి 75 ఏళ్ళు చచ్చినాయి, ఇప్పుడు గెలవపోతే 80 ఉంటాడు ఉండడో, ఈ పప్పు గాడిని వేసుకుని మేమేం చేయాలి, ఈ సొంటని పనికి మాలిన దద్దమ్మని ఏం చేసుకుని ఏం చేయాలని చెప్పి వాళ్ళు పడి ఏడుతుంటే గోడలు దూకుతా రెడీగా ఉంటే ఆడి సంగతి ఆడు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివాడు, జగన్మోహన్ రెడ్డి 1వ జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివిన ఒకటే, నువ్వు స్టాన్ఫర్డ్కి వెళ్ళి చదువుకున్న ఒకటే, ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన చౌట సన్నాసివి, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ముందు నువ్వు, నీ పార్టీ, నీ బాబు
గాలి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు.